we're gonna. अंदर के नमस्कार मुख्यंगा चामर लो टूरिज्म स्पोर्ट संबंध अधिकार रिव्यू पेट जो सो वाटर मुख्य निर्णय मोन्नटिदाका लॉकडाउन कारणंगा करोना कारणंगा टूरिज्म प्लेसेस ऑपरेशन లేకుండా ఉండటం జరిగింది మరి వాటిల్ని తిరిగి పునఃప్రారంభించాలని పార్కులు గాని అమ్యూజ్మెంట్ పార్కులు గాని అన్ని టూరిజం ప్లేసెస్ 13 జిల్లాల్లో కూడా రేపటి నుంచి యథావిధిగా ఆపరేషన్స్ చేయాలని అలాగే రెండోది ఈ బోట్స్ కూడా స్టాప్ చేయడం జరిగింది ఈ బోట్స్ కూడా రే బోటు ప్రభుత్వానికి సంబంధించిన బోట్లు 50 ఉన్నాయి 50 బోట్లు 48 బోట్లు పర్మిషన్ తీసుకోవడం జరిగింది అవి రేపటి నుంచి స్టార్ట్ చేయొచ్చు ఈ ప్రైవేట్ ఆపరేటర్స్ బోట్లు కొంతమంది లైసెన్సులు తీసుకోలేదు అవి ఆల్రెడీ ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయి సో ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం ఈ 9 ప్లేసెస్ లో కమాండ్ కంట్రోల్ రూమ్స్ పెట్టారు ఆ కమాండ్ కంట్రోల్ రూమ్స్ ద్వారా ఈ బోట్స్ ఆపరేట్ చేయాలి ఈ కొత్త విధి విధానాలు ఈ బోట్ ఆపరేటర్లు చెప్పి మళ్ళీ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు తీసుకోవాలని రేపు ఉదయం 10 గంటలకి బరం పార్కులో ఈ బోట్ ఆపరేటర్స్ తోటి సమావేశం కూడా పెట్టి ఆ బోట్లు కూడా ఆపరేషన్ కూడా ఎల్లుండి నుంచి మొదలుపెట్టడం జరుగుతుంది వాటితో పాటు మరి మీ అందరూ తెలుసు విశాఖపట్నం మీద సిటీ ఆఫ్ డెస్టినీ ఆల్రెడీ అక్కడ ఈ హరిత హోటల్స్ రెండు హోటల్స్ ఉన్నాయి ఈ రిషికొండలో ఉన్నటువంటి హోటల్ని మరి 140 కోట్ల తోటి బ్లూ బే హోటల్ కింద అభివృద్ధి చేయాలనేది దానికి కూడా జీవో ఇవ్వడం టెండర్ కూడా పిలిచి పనులు ప్రారంభించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంతోపాటు ఈ హోటల్స్ మాకు సుమారు హోటల్స్ కానీ రెస్టారెంట్ కానీ ఈ 38 ఉన్నాయి స్టేట్ వైడ్ 13 జిల్లాల్లో కూడా ఈ 13 జిల్లాల్లో కూడా మరి కరోనా టైంలో హోటల్స్ అన్ని మూసేసినా కూడా రెస్టారెంట్స్ అన్ని మూసేసినా కూడా ఈ కోవిడ్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయో ఆ కోవిడ్ సెంటర్స్ ద్వారా మరి గత ఏడాది 58 కోట్ల రూపాయలు ఆర్జించడం జరిగింది లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఈ ఇయర్ 28 కోట్ల రూపాయలు కోవిడ్ సెంటర్స్ అందరికీ కూడా ఫుడ్ సప్లై చేసి ఆర్జించడం జరిగింది దానివల్లే మాకు సుమారు రమేష్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు మరి మేము ఎవరు మా డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ 1138 ఎంప్లాయీస్ ఉన్నారు మరి ఎవరిని కూడా మేము తొలగించకుండా అందరికి కూడా మరి జీతాలు సకాలంలో చెల్లించడం జరుగుతుంది అలాగే విశాఖపట్నంలో ఉన్నటువంటి ఒక మేము బంగ్లాదేశ్ షిప్ని మరి ఒడ్డుకి రావడం దాన్ని వాళ్ళు తీయలేకపోవడం జరిగింది మేము ఆ పోర్ట్ అధికారులతో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని టేక్ ఓవర్ చేయడం జరిగింది ఆ ఫార్మాలిటీస్ కంప్లీట్ అయిన తర్వాత వచ్చే నెలలో దాని వర్క్స్ మొదలుపెట్టి దాన్ని ఫ్లోటింగ్ రెస్టారెంట్ కింద పెట్టాలి అని ప్రతిపాదనలు సిద్ధం చేయడం వాటిని ఆమోదించడం కూడా జరిగింది అవతి 1.5 మంత్స్ 2 మంత్స్ కరోనా వల్ల పనులు కొంచెం స్లో అయినాయి త్వరలోనే ఆ ఫ్లోటింగ్ రెస్టారెంట్ పనులు కూడా మొదలుపెట్టి విశాఖకి 1 మోర్ ఫెదర్ ఇన్ ద క్యాప్ ఆఫ్ విశాఖపట్నం లాగా టూరిజంలో ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్ కూడా పెట్టడం జరుగుతుంది పర్యాటకులకి అలాగే వీటితో పాటు అంటే ఇదేదో మా పార్టీ కానీ మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కానీ మద్యపాన నిషేధానికి మేము కట్టుబడున్నాం కానీ టూరిజం ప్రమోషన్లో భాగంగా మరి కొత్తగా ఈ ఎవరైతే టూరిస్టులు ఇంటర్నేషనల్ టూరిస్టులు కానీ అలాగే మన అవుట్ సైడ్ టూరిస్టులు ఎవరైతే వస్తారో వాళ్ళ కోసం కొన్ని ప్రత్యేకంగా బార్స్ కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది
వాటిల్లో ఈ ఫారిన్ స్కాచ్ విస్కీ కూడా అవైలబుల్గా ఉండేటట్టుగా చేయడం జరిగింది. మంచి క్వాలిటీ బ్రాండ్ అది ఎన్ని పెట్టాం బాటిల్ ఎన్ని పర్మిషన్ బాటిల్ పర్మిషన్. అలాగే ఇలా అని రకరకాలుగా ఈ టూరిజం ప్రమోషన్ చేయాలి చేసి మరి రేట్స్ కూడా ఎక్కువ ఉండే ఒక 33 ప్లేస్ ఉండటం జరిగింది ఈ టూరిజం ఓన్లీ టూరిజం బాస్కి. అలాగే రేట్స్ కూడా రీజనబుల్ రేట్లో పెట్టడం జరిగింది. మరి మన కడప జిల్లాలో ఉన్నటువంటి గండికోట కూడా దాన్ని ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టి ఒక ప్రత్యేకమైనటువంటి టూరిజం రిసార్ట్ కింద డెవలప్ చేయాలి. ఎందుకంటే ఇప్పటికీ కూడా సాటర్డే సండే వచ్చిందంటే అటు చెన్నై నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ చాలామంది బైక్స్ లాగా ఒక ఇండియన్ గ్రాండ్ కెనియన్లో ఉంటుంది అది వచ్చి చాలామంది యూత్ కానీ ఫ్యామిలీస్ కానీ ఒక 2 డేస్ స్పెండ్ చేసి వెళ్తారు. మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఒక ఎంటర్టైన్మెంట్ ఫెసిలిటీస్ కానీ అన్ని రకాలు కూడా అభివృద్ధి చేసి గండికోటను కూడా రాయలసీమకి ఒక తలమానికంలాగా ఇప్పుడు హార్సిల్ హిల్స్ ఉంది అలాగే గండికోటను కూడా మనం డెవలప్ చేయాలని నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. అంటే ఈ రకంగా మనకి 13 జిల్లాల్లో 13 రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒక పక్కనేమో అందమైన సముద్ర తీర ప్రాంతం 943 కిలోమీటర్స్ అందమైన బీచెస్, ఇంకో పక్కనేమో మరి ఈస్టర్న్ ఘాట్స్, తర్వాత మరి రాయలసీమలో హార్స్ హిల్స్ కానీ తర్వాత మన ఈ గండికోట కానీ ఇలాంటివి ఉన్నాయి. మరి వీటితో పాటు గతంలో మీకు చెప్పాం ఒక 13 ప్లేస్ ఐడెంటిఫై చేసాం, అక్కడ 7-స్టార్ హోటల్స్ పెట్టాలని. మరి ముందుగా ఈ కరోనా వల్ల కొంచెం ఆగిపోవడం జరిగింది. అయితే ఇప్పటికే ఉబరే వాళ్ళు విశాఖపట్నం ఒకటి తిరుపతి ఒకటి వాళ్ళు ముందుకొచ్చారు పెట్టడానికి 5-స్టార్ నుంచి 7-స్టార్ లెవెల్లో. అలాగా ఈ 13 ప్లేసెస్ 13 జిల్లాల్లో ఐడెంటిఫై చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల ప్రకారం ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో పెట్టి ఈ టూరిజం పరంగా మన రాష్ట్రాన్ని ఒక అంతర్జాతీయ మ్యాప్లో పెట్టాలన్నదే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. తప్పనిసరిగా దీన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. మరి ఎక్కడ కూడా మనం సంతోషించాల్సిన విషయం ఏంటంటే లాస్ట్ ఇయర్ కోవిడ్ ఉన్నా కూడా డిపార్ట్మెంట్ పరంగా ఆదాయం తగ్గింది కానీ మేము సస్టైనబుల్ కాగలిగాం ఉన్న వనరులతోటి ఉన్న స్టాఫ్ తోటి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి. ఇది కాకుండా ఇంకా ఈ 13 ప్లేసుల్లో ఎవరైనా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో వస్తే వాళ్ళకి ఈ టూరిజం పాలసీ కూడా కొత్త పాలసీ తీసుకోవడం జరిగింది మీ అందరూ తెలుసు. సో దాని ప్రకారం ఒక ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో మరి టూరిజం ప్రమోషన్లో భాగంగా ఎవరైనా ముందుకొస్తే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలని కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి వీటితో పాటు మనం స్పోర్ట్స్ గురించి చూస్తే ఈ స్పోర్ట్స్ని కూడా ఎంకరేజ్ చేయాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ గారి ఉద్దేశం. మరి ఫస్ట్ ఇయర్లో మేమైతే 13 జిల్లాల్లో కూడా గతంలో అన్నట్లేని విధంగా ఒక 13 రకాల స్పోర్ట్స్ని ప్రతి జిల్లాలో ఒక రకమైన స్పోర్ట్ని సీఎం కప్పేర్ని పెట్టి 13 జిల్లాల్లో కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ స్పోర్ట్స్ అనేది మనందరం ఎంకరేజ్ చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఈ స్పోర్ట్స్ వల్లే యూత్లో ఒక దేశభక్తి భావం కానీ లేకపోతే ఒక స్ట్రెస్ లెవెల్స్ మేనేజ్మెంట్ కానీ మరి పిల్లలు ముఖ్యంగా అప్పుడు ఈ కార్పొరేట్ విద్యలో వాళ్ళ ఒత్తిడికి లోనయ్యి ఆత్మహత్యలు తగ్గించడానికి కానీ స్పోర్ట్స్ అనేది కంపల్సరీ మనం ఎంకరేజ్ చేయాలి. ఆల్ స్కూల్స్ కాలేజెస్ గవర్నమెంట్ కావచ్చు ప్రైవేట్ కావచ్చు దానిలో భాగంగా ముఖ్యమంత్రి గారు మాకు చాలా ప్రోత్సాహం ఇస్తున్నారు. మీకు గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ వైఎస్ఆర్ క్రీడా పురస్కారాలు కూడా పెట్టి ఈ నేషనల్ లెవెల్లో ఈ గోల్డ్ మెడల్ సాధించిన వాళ్ళకి 5 లక్షలు, మరి ఈ బ్రాంజ్ మెడల్ సాధించిన వాళ్ళకి 3 లక్షలు, ఈ సిల్వర్ మెడల్ సాధించిన 2 లక్షలు కూడా ఇవ్వడం జరిగింది. అలా ఎంతమంది ఉంటే అంతమందిని జనరల్గా ఇదివరకు ఏంటంటే ఎవరన్నా స్పోర్ట్స్లో వాళ్ళు మెడల్ సాధిస్తే వాళ్ళని పట్టుకుని ఈ నాయకులు పబ్లిసిటీ చేసుకుని మా వాళ్ళు సాధించాలని చెప్పుకునే పరిస్థితి. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే ఈ మట్టిలో మాణిక్యాలు ఎవరవుతుంటారో గ్రామీణ ప్రాంతాల్లో పేద క్రీడాకారులు వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి మనం అన్ని రకాలుగా
వస్తుల గాని ఎంకరేజ్మెంట్ గాని ఇచ్చి ప్రోత్సహించమనే వారు మాకు ఎప్పుడూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. మరి దానిలో భాగంగానే ఈ రోజున అన్ని జిల్లాల్లో కూడా మళ్ళీ ఈ కోవిడ్ నిబంధనకు అనుగుణంగా రేపు జూలై 1 నుంచి తర్వాత ఈ స్పోర్ట్స్లో కూడా మన అందరినీ కూడా గ్రామీణ క్రీడాకారులను కానీ అందరినీ కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకి రాష్ట్రం ఉండిపోయిన తర్వాత మరి హైదరాబాద్ లాంటి నగరం అక్కడికి వెళ్ళిపోయిన తెలంగాణకి అక్కడ ఎన్నో మరి జాతీయ అంతర్జాతీయ క్రీడా ప్రాంగణాలు ఉన్నాయి. అది ఇక్కడ మనకి ల్యాండ్స్ ఉన్నాయి విశాఖపట్నంలో కానీ గుంటూరు కానీ విజయవాడ కానీ. మరి చేయాలంటే మనకున్న ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వీటిని కూడా మరి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో నడిస్తే ముందుకి మరి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలని మేము నిర్ణయించడం జరిగింది. ఇంకా త్వరలోనే ముఖ్యమంత్రి గారి అప్రూవల్ కూడా తీసుకుని ఈ 13 జిల్లాల్లో కూడా ఒక మన ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్టేడియమ్స్ని కనీసం 3 ప్రాంతాల్లో 3 అన్న ఉత్తరాంధ్ర ఒకటి, రాయలసీమ ఒకటి, కోస్తాలు ఒకటి. ఎందుకంటే విశాఖలో పరిపాలన రాజధాని రాబోతుంది, ఇక్కడేమో శాసన రాజధాని అమరావతిలో, కర్నూలు న్యాయ రాజధాని ఉంటుంది కాబట్టి సో 3 ప్రాంతాల్లో కూడా 3 స్టేడియమ్స్ని కూడా మనం అభివృద్ధి చేయాలి అని నిర్ణయం జరిగింది. అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి మరి ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. మరి వీటితో పాటు ఇంకా ఈ క్రీడాకారుల సంఘం చూస్తే మన రాష్ట్రం నుంచి ఇయర్ 3 క్రీడాకారులు ఒలింపిక్స్కి వెళ్తున్నారు. రేపు టోక్యోలో 2021 సెప్టెంబర్ జరిగే ఒలింపిక్స్కి వెళ్తున్నారు. వాళ్ళలో పివి సింధు బ్యాడ్మింటన్, మరి అలాగే శ్రీమతి రజని, మరి హాకీ అండ్ శ్రీ సాత్విక్ సరాజ్ సాయిరాజ్ బ్యాడ్మింటన్. మరి వీళ్ళకి ఒక ప్రోత్సాహం కింద రేపు వీళ్ళు వెళ్ళేలోపు నెక్స్ట్ మంత్ వెళ్తారు వీళ్ళు. వీళ్ళు వెళ్ళేలోపు వీళ్ళని పిలిచి వీళ్ళకి 5 లాక్స్ క్యాష్ రూపంలో నగదు ఇవ్వటం, మనల్ని సన్మానించి మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి ఎంకరేజ్ చేయాలని కూడా నిర్ణయించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీద. ఇదే కాకుండా గతంలో మీకు తెలుసు మరి పివి సింధు గారు ఆల్రెడీ ఒలింపిక్స్లో మెడల్ సాధించారు. అప్పుడే వారు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవటం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆవిడని ప్రోత్సహించే దానిలో భాగంగా మరి విశాఖపట్నంలో సర్వే నెంబర్ 72-83లో ఈ చిన్నగదిలి మండలంలో ఒక 2 ఏకర్స్ సైట్ని కూడా అలాట్ చేయడం జరిగింది. జిఎంఎస్ నెంబర్ 134. ఎందుకంటే మరి వారు ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు అడగటం, ఆవిడ కూడా ఇంట్రెస్ట్ చూపించటం, ఇలా నేను ఒక బ్యాడ్మింటన్ అకాడమీ పెట్టాలి అని మరి ఇంట్రెస్ట్ చూపించినప్పుడు వారు వెంటనే తక్షణమే స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక హార్ట్ ఆఫ్ సిటీలో ఇది విశాఖపట్నం హార్ట్ ఆఫ్ సిటీలో ఇది చెన్నగదిలి మండలం అంటే 2 ఏకర్స్ అలాట్ చేయడం జరిగింది. ఇది జనరల్గా సో మొత్తం టోటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ 2 ఏకర్స్ ఇవ్వడం జరిగింది. సో రాబోయే రోజుల్లో ఒక మంచి ఇంటర్నేషనల్ స్థాయి బ్యాడ్మింటన్ అకాడమీ కూడా విశాఖపట్నంలో సింధు గారి ఆధ్వర్యంలో వస్తుంది అని తెలియజేయడం సంతోషిస్తున్నాం. దాంతోపాటు మరి 1 ఎకరం కూడా అది కూడా విశాఖపట్నం డిస్టిక్లోనే, అది కూడా చిన్నగదిలి మండలంలోనే 1 ఏకర్ ఇవ్వడం జరిగింది. ఈయన డాక్టర్ ఈసీ వినయ్ కుమార్, ఈ సాహి ఫౌండర్ సెక్రటరీ ఈయనకి. ఈయన ఏంటంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సాహి ఈరింగ్ కేర్కి ఇవ్వడం జరిగింది. ఈ రెండు కూడా చాలా మంచి ఒక నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండే ఇన్స్టిట్యూషన్స్, మరి వీళ్ళని ప్రోత్సహించాలని కూడా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
సాహి హీరింగ్ కేర్ ఎస్ఏహెచ్ఏ సాహి హీరింగ్ కేర్ సో ఒక పక్కనేమో కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయటం ఇంకో పక్కనేమో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులను ఎంకరేజ్ చేయటం మూడవదేమో ఈ ఒలింపిక్ స్థాయికి వెళ్ళేటువంటి క్రీడాకారులను ఎంకరేజ్ చేయటం సో ఈ రకంగా క్రీడాకారులు అందరికి కూడా అన్ని రకాలటువంటి ప్రోత్సాహాలు ఇవ్వాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం సో తప్పనిసరిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడాకారులకు అందరికి కూడా మరి తప్పనిసరి ప్రోత్సాహాలు ఇవ్వడం జరుగుతుంది వీటితో పాటు మొదటిదాకా గత 1 ఏడు నుంచి కూడా మనం చూస్తున్నాం అందరం కూడా కోవిడ్ ఇబ్బంది పడుతున్నాం దీనివల్ల టూరిజానికి కూడా రెవెన్యూ మనకు బాగా తగ్గింది సో ఇప్పుడు చాలా కంట్రోల్లోకి వచ్చింది కాబట్టి మరి రాబోయే రోజుల్లో ఎన్ని పర్యాటక ప్రాంతాలని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ కమ్యూనికేషన్ కానీ సేఫ్టీ అన్నిటికంటే ఇంపార్టెంట్ సేఫ్టీ ఇవన్నీ కూడా మరి ఇంప్రూవ్ చేసుకుని ఎక్కువ మంది పర్యాటకుల్ని ఆకర్షించి మరి ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించి రాష్ట్రానికి అందించాలన్నదే ఉద్దేశం సో ఆ క్రమంలో మరి దేవుడి దయ కూడా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు 1 ఏడు నుంచి మనం ఈ కరోనాతోనే సరిపోతుంది కాబట్టి త్వరలోనే కరోనా తగ్గిపోయి ఇవన్నీ కూడా మరి విజయవంతం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఇప్పుడు ఆవిడ ఒక ఇంటర్నేషనల్ అయినా కూడా లేదు లేదు స్పోర్ట్స్ అనేది ఇప్పుడు స్టేట్ కాదు నేషనల్ కాదు ఒలింపిక్స్ స్థాయిలో మన మెడల్ సాధించినప్పుడు అది మన రాష్ట్రాన్ని సాధించినప్పుడు ఇవ్వాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది తప్పనిసరిగా దాన్ని కూడా మనం ఇంకా అదే మరి అక్కడ దాని ఉద్దేశం కూడా మనం అర్థం చేసుకోవాలి స్పిరిట్ ఆఫ్ ది పర్పస్ ఏంటంటే అలాంటి క్రీడాకారుల్ని మనం తయారు చేయాలి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయాలంటే గోపిచంద్ అకాడమీ హైదరాబాద్ ఉంది మన స్టేట్లో ఒక అకాడమీ కూడా లేదు ఆవిడ అసలు ముందు రావడమే గొప్ప విషయం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పెడతామని పెడతామని వచ్చినప్పుడు మనం అన్ని రకాల కూడా ఎగ్రే చేయాల్సిన బాధ్యత అనేది ఉంది ఎందుకంటే మనకి ఇదివరకు మనం ఎప్పుడు అనుకోలేదు రాష్ట్రంలో వెళ్ళిపోతే హైదరాబాద్లో వెళ్ళిపోద్ది మనమేమో క్యాపిటల్ నుంచి సిటీ అయిపోతామని మనం ఇప్పుడు ఊహించలేదు కదా సో ఆల్ ఆఫ్ సడన్ అన్ఎక్స్పెక్టెడ్గా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఏంటి అన్నీ హెల్త్ ఫెసిలిటీస్ ఏంటి చాలా మంచి విషయం కదా మన ఉత్తరాంధ్ర అమ్మాయి శ్రీకాకుళం అమ్మాయి మనకు స్పోర్ట్స్ యూనివర్సిటీ లేదు కదా మన స్టేట్లో గతంలో గౌరవించాం కదా అండి లేదు చాలా అట్లా గౌరవించాం కర్ణ మల్లేశ్వర్ గారిని షీజ్ ప్రైడ్ ఆఫ్ అవర్ స్టేట్ ప్రైడ్ ఆఫ్ అవర్ నార్త్ కోస్టల్ అందరూ ప్రైడ్ ఆఫ్ కంట్రీ దాంట్లో నో డౌట్ చాలాసార్లు ఆవిడని చాలా సందర్భాల్లో గౌరవించడం జరిగింది గత ప్రభుత్వాలు ఎక్కడ కూడా అలాంటి వాళ్ళు మనం వీళ్ళంతా కూడా మన జాతి రత్నాలు కదా వీళ్ళందరూ వాళ్ళని అసలు మనం ఎక్కడ మిస్ అవుట్ ఉండదు సో నా ఉద్దేశం ఒకటే నా రిక్వెస్ట్ ఏంటంటే మనం క్రీడల్లో కూడా ఎలాంటి రాజకీయాలు ఉండకూడదు అనేది ముఖ్యమంత్రి ఉద్దేశం కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా ఎవరైతే టాలెంట్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం ఎంకరేజ్ చేస్తే ఫ్యూచర్ జనరేషన్స్కి ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది అనేది ఆయన ఉద్దేశం ఎందుకంటే స్వతహాగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆయన కూడా ఒక స్పోర్ట్స్ పర్సన్ కాబట్టి ఎక్కడ కూడా మేము ఎప్పుడు దేని తెలియనా స్పోర్ట్స్ గురించి ఆయన మమ్మల్ని ఎప్పుడు ఎంకరేజింగ్ అని మాట్లాడతారు కానీ ఎక్కడ దీంట్లో ఎలాంటి వివక్షత జనరల్గా ఆయన చూపించదు ఎందుకంటే ఆయన తెలుసు కాబట్టి ఇప్పుడు మీ అందరికీ ఒప్పుకుంటే కొన్ని విషయం చెప్తాను కొంతమంది పెద్ద మనుషుల ఒప్పందం అని మనల్ని 40-50 సంవత్సరాల క్రితం కలిపారు హైదరాబాద్ స్టేట్ని మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ని కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేశారు చేసిన తర్వాత అభివృద్ధి అంతా కూడా ఒక చోట కేంద్రీకృతం ఉండటం రకరకాల సమస్యలతోటి మనం విడిపోవడం జరిగింది ఆ విడిపోయినందువల్ల మనం ఎంత ఇబ్బందులు పడుతున్నాం చూస్తున్నాం ఈ రోజున 7 సంవత్సరాల నుంచి
రాజధానిని గాని విద్యా సంస్థలు గాని పరిశ్రమలు గాని ఈ స్పోర్ట్స్ అకాడమీలు గాని వాట్ నాట్ అన్ని ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఉన్నాయి. సో మళ్ళీ మనం ఫస్ట్ నుంచి మొదలుపెట్టాల్సి వచ్చింది. కనీసం చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టినప్పుడు ఎక్కడైతే ఏ నగరానికి పోతే ఒక అంతర్జాతీయ స్థాయికి వెళ్ళడానికి పోటీ పట్టడానికి ఉన్నటువంటి నగరాన్ని చూజ్ చేసుకుని ఆయన చేస్తుంటే బాగుండేది. ఆయన ఏదో ఆయన స్టైల్లో ఇక్కడ ఏదో నేను ఒక మైసభలాగా సృష్టిస్తానని ఇక్కడ రావటం అని 5 సంవత్సరాలు ఏం చేయలేకపోవడం జరిగింది. సో మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే మనది ఈ కొత్త రాష్ట్రం కూడా అంటే ఓల్డ్ రెసిడ్యువల్ ఆంధ్రప్రదేశ్ 3 రీజన్స్ ఉన్నాయి ఇక్కడ, రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా. ఈ 3 రీజన్స్లో కూడా వీళ్ళ భాష కానీ వీళ్ళ గోస కానీ వీళ్ళ యాస కానీ వీళ్ళ సంస్కృతి కానీ సాంప్రదాయాలు కానీ అందరూ తెలుగులోనే, అలాగే భౌగోళిక పరిస్థితులు కానీ విభిన్నమైనవి. సో ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ అభివృద్ధి అనేది ఒక చోట కేంద్రీకృతం అయితే ఒక 25 ఏళ్ళ తర్వాత కానీ ఒక 50 ఏళ్ళ తర్వాత కానీ మళ్ళీ ఎవరో కొత్తగా లేచి నాకు ప్రత్యేక రాయలసీమ కావాలని ఒకడు, నాకు ప్రత్యేక ఉత్తరాంధ్ర కావాలని ఒకళ్ళు, లేదా కోస్తాను సపరేట్ చేయడం ఒకళ్ళు అంటే మళ్ళీ 50 ఏళ్ళ తర్వాత మళ్ళీ కథ మొదలు కోసం అనేది అని ఉద్దేశం. అట్లాంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా 3 ప్రాంతాలని అభివృద్ధి చేయాలి. అభివృద్ధి అనేది ఒక యూనిఫామ్గా ఉండి మరి ఎవరో కూడా 50 ఏళ్ళైనా 100 ఏళ్ళైనా ఈ రాష్ట్రం కలిసి ఉండాలి. మనం శాశ్వతం కాదు, రాష్ట్రం శాశ్వతం, ప్రజలు శాశ్వతం. అలాంటప్పుడు ఇప్పుడు మనం ఒక బీడింగ్ స్టేజ్లో ఉన్నాం. ఈ స్టేజ్లోనే మన అభివృద్ధిని 3 ప్రాంతాల్లో మనం యూనిఫామ్గా డెవలప్ చేస్తే మళ్ళీ అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాదని ఆలోచన. దానిలో భాగంగానే విశాఖను పరిపాలన రాజధాని, అమరావతిని శాసన రాజధాని, అలాగే మన కర్నూలు న్యాయ రాజధానిగా చేసి వచ్చేటటువంటి గ్రోత్ కానీ రెవెన్యూ కానీ ఇవన్నీ కూడా యూనిఫామ్గా 3 ప్రాంతాలకి పంచి సమానంగా మళ్ళీ అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా చూడాలని మంచి ఆలోచన చేశారు ఆయన. కాబట్టి దానికి ఏంటంటే తెలుసు కదా, రాజకీయాల్లో మీరు మంచి పని చేద్దామని కూడా చేసినంచే పరిస్థితి ఉండదు. సో కొంతమంది అమరావతిని ఎత్తేస్తారు. అమరావతి ఎందుకు ఎత్తేస్తారు? అమరావతి ఇక్కడే ఉంటుంది, శాసన రాజధాని ఉంటుంది, అమరావతి అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తారు. ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఇప్పుడు మనం తమిళనాడు చూడండి, ఎన్ని సిటీలు ఉన్నాయి? చెన్నై ఒకటే ఉందా? ఇండస్ట్రీ సిటీ ఉంది కోయంబత్తూర్, ఎంత పెద్ద సిటీ అది? అలా కర్ణాటక ఉంది, బెంగళూరు ఎంత పెద్ద సిటీ, మైసూరు ఎంత పెద్ద సిటీ? ఇలా ప్రతి రాష్ట్రానికి 2-3 సిటీలు ఉంటాయి సార్. రాజధానులు అయినా కాకపోయినా కానీ ఎక్కడ ఒకచోటే గ్రోత్ అంతా కేంద్రీకృతంగా ఉండదు. సో కాబట్టి తప్పనిసరిగా ఈ 3 ప్రాంతాల్లో కూడా ఈ 3 ప్లేసెస్, ఆల్రెడీ అమరావతిలో మనం ఉన్నాం, విశాఖపట్నానికి ఒక రైల్వే పరంగా కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కానీ, 2 పోర్టులు కానీ, సముద్ర తీర ప్రాంతం కానీ, టూరిజం పరంగా, పారిశ్రామిక పరంగా అనేక రకాల హంగులు ఉన్నాయి. సో ఒక భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వేసి ఒక 6 లేన్స్ రోడ్డు, తర్వాత మన మెట్రో రైలు కూడా విధాన చట్టంలో ఉంది. అప్పుడు ఏమన్నారు గత ప్రభుత్వంలో అది వైబుల్ కాదని చెప్పారు. మెట్రో రైలు ఏమండి, ఆవిడ వైబుల్ అయినా కాకపోయినా మన ప్రభుత్వం మనమే టేకప్ చేసేద్దాం అనేది ఆయన ఉద్దేశం. అంటే మనకు ఇన్వెస్ట్మెంట్ పెడితే ఒక 5 ఇయర్స్లో కనీసం 5 ఇయర్స్ తర్వాత 10 ఇయర్స్ తర్వాత హైదరాబాద్తో పోటీ పడాల్సిన సత్తా విశాఖపట్నానికి ఉందనే అని ఉద్దేశం. అది వాస్తవం కూడా, మనం ఒప్పుకోకపోయినా. సో కాబట్టి ఈ రకంగా మీరు చూడండి, ఏ రాష్ట్రం అభివృద్ధి చెందినా కూడా ఒక మెట్రో నగరాలు ఉన్నాయి కంపల్సరీ. ఒక పెద్ద సిటీ అనేది చాలా కంపల్సరీ ప్రతి రాష్ట్రానికి కూడా, చిన్న రాష్ట్రం పెద్ద రాష్ట్రం. ఆ రకంగా మెట్రో స్థాయి కలగలటువంటి అన్ని హంగులు కూడా విశాఖపట్నంలో కొనే ఉద్దేశం. కాబట్టి మంచి ఆలోచన చేసి దాన్ని చేయాలని దాని ఉద్దేశం. తప్పనిసరిగా విశాఖపట్నం పరిపాలన రాజధానికి మాత్రం అమరావతి వదిలేరు, లేదా కర్నూలు వదిలేరు. ఆయనకి మనం చూసాం కదా, ప్రజలకు నమ్మకంతో విశ్వాసంతో ఆయన్ని ఇచ్చాపురం దగ్గర నుంచి చిత్తూరు వరకు సర్పంచ్ ఎలక్షన్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, లేదా మున్సిపాలిటీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఏదైనా ఆయన్ని ఓన్ చేసుకున్నారు, ఓన్ చేసుకుని గెలిపిస్తున్నారు ప్రతిదానికి. ఆయన కూడా అలానే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాకుండా ఒక తండ్రి తన పిల్లల్ని ఎలా చూసుకుంటాడో ఆ రకంగా ఎలాంటి వివక్షత లేకుండా మరి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు అని అన్నీ అందజేస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా విశాఖపట్నాన్ని ఒక అంతర్జాతీయ స్థాయి నగరానికి తీసుకెళ్ళాలని ఉద్దేశం. తప్పనిసరిగా తీసుకెళ్ళగలిగేటటువంటి అన్ని వసతులు, అన్ని ఇమ్యూనిటీస్ విశాఖపట్నానికి ఉన్నాయి. దానివల్ల మనకు ఆదాయం కూడా ఎక్కువ వస్తుంది, ఫైనాన్షియల్ కూడా మనకు గ్రో అవుతాం, పొటెన్షియాలిటీ కూడా సిటీకి ఉంది. సో దాంతోపాటు అమరావతి
కర్నూలు కూడా డెవలప్ చేసి మరి యూనిఫామ్ డెవలప్మెంట్ అనేది ఉండాలి. ఎక్కడ కూడా ఒక డిస్క్రిమినేషన్ అనేది లేకుండా ఈ మూడు ప్రాంతాల్లో మళ్ళీ ఒక 50 ఏళ్ళ తర్వాత 100 ఏళ్ళ తర్వాత కూడా ఇలాంటి ప్రాంతీయ అసమానతలు ఉండకూడదు, విద్వేషాలు ఉండకూడదు అనే మంచి ఉద్దేశంతో వెళుతున్నారు. కాకపోతే స్టార్టింగ్లో ఏ మంచి పని చేద్దాం కొంచెం ఇబ్బందులు ఉంటాయి, తప్పనిసరిగా త్వరలోనే ఆయన ఆశ నెరవేరుతుంది, అక్కడి నుంచి పరిపాలన నడుస్తుంది. సరే, ఇప్పుడు నా సబ్జెక్ట్ కాబట్టి ఇప్పుడు మనందరం ఆలోచించాల్సింది అంటే కృష్ణా నది ఉంది, గోదావరి ఉంది, ఎక్కడ పుట్టినాయి, ఎక్కడ సముద్రంలో కలుస్తున్నాయి. సో మనం డౌన్ స్ట్రీమ్లో ఉన్నాం, ఎండింగ్ పొజిషన్లో ఉన్నాం మనం. ఫస్ట్ మహారాష్ట్ర ఉంది, తర్వాత కర్ణాటక ఉంది, తర్వాత తెలంగాణ ఉంది, లాస్ట్లో మనం ఆంధ్రప్రదేశ్ ఉన్నాం. మనం ఎక్కడ కూడా ఈ జలాలు కానీ ఈ నీటిని కానీ ఎక్కువ వాడుకుంటానికి దుర్యోగపరచడానికి ఆస్కారమే లేదు. ఆనాడు చాలామంది పెద్దలు రాష్ట్రాన్ని విడదీస్తుంటే కూడా రాష్ట్రం విడిపోతే వచ్చే ఈ ఇబ్బందులు ఉన్నాయి, ఈ నీటి ఇబ్బందులు వస్తాయి, కాబట్టి రాష్ట్రం కలిసి ఉండాలి అని కోరటానికి ఒక ముఖ్యమైన కారణం ఇది ఒకటి. హైదరాబాద్తో పాటు హైదరాబాద్లోని సిటీ పోగొట్టుకుంటున్నాం. రెండోది, రేపొద్దున ఈ గోదావరి ప్రాంతంలో కానీ కృష్ణా ప్రాంతంలో కానీ మనది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం, మనకు వచ్చే ఆదాయం 64% వ్యవసాయం ద్వారానే వస్తుంది. ఇందాక అనుకున్నట్టు మనం ఈ పరిశ్రమలు ఉద్యోగ సంస్థలు అయినా చుట్టూ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ఇవన్నీ ఆలోచించి ఆనాడు కంబైన్గా ఉంచాలని చెప్పారు. అసలు మనకు అవకాశం లేదు, మన లాస్ట్లో ఉన్నాం, వాళ్ళందరూ అయిపోయిన తర్వాత మనకు వస్తుంది ఓటర్. కాబట్టి ట్రిబ్యునల్స్ ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం ఉంది, కాబట్టి దీంట్లో మనం ఏదో ఈ ప్రాంతీయ విద్వేషాలు మళ్ళీ రచ్చగొట్టుకోవాల్సిన అవసరం లేదు. రాష్ట్రం విడిపోయింది, అందరూ అన్నదమ్ముల్లా మనం కలిసిమెలిసి ఉంటున్నాం, కాబట్టి మళ్ళీ మన రాజకీయాల కోసం ప్రజల మధ్యన ఈ విద్వేషాలు రచ్చగొట్టి ఈ ప్రశాంతమైన వాతావరణాన్ని పాడుచనేది నా విజ్ఞప్తి. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రయోజనాలని పరిరక్షించడంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా ముందుంటారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. తప్పనిసరిగా మన రాష్ట్రానికి కావలసినటువంటి ఈ జలాలు ఏవవుతున్నాయో, కృష్ణా కానీ గోదావరి కానీ, వాటిని తప్పనిసరిగా వాడుకుంటాం. ఒక్క టీఎంసీ కానీ కూడా తక్కువ జరిగితే ఒప్పుకునే పరిస్థితి ఉండదు. మనది మనం వాడుకుంటాం, వాళ్ళది వాళ్ళు వాడుకుంటే వాళ్ళకి మనకి గొడవ ఉండదు. ఏదైనా అలాంటి సమస్య వస్తే ట్రిబ్యునల్స్ ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం ఉంది, తప్పనిసరిగా ఆ సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోవాలి. తప్పటి నుంచి మన రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ప్రాంతీయ విద్వేషాలు రచ్చగొట్టద్దు. ప్రజల మధ్యన అన్నదమ్ముల్లా కలిసి ఉన్న ప్రజల్ని మనం విడదీయొద్దని నా విజ్ఞప్తి. ఇప్పుడు ప్రజలు ఇంకా అవన్నీ నమ్మిన రోజులు పోయినాయండి, ఇంకా విడిపోయి రాష్ట్రం విడిపోయింది, 7 సంవత్సరాలు అయిపోయింది, ఎవరి పనులు చేసుకుంటున్నారు. కాబట్టి ఇంకా మన ఆ స్టార్టింగ్ అంటే కలిసి ఉన్నప్పుడు అంటే ఓకే అర్థబద్ధం ఉంది, విడిపోయి మన 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అవుతుంది. తర్వాత ఇప్పుడు తెలంగాణ కర్ణాటక వాళ్ళతో పెట్టుకుంటే ఓట్లు పడతాయి తెలంగాణలో, ఇప్పుడు మన ఆంధ్ర వాళ్ళని కర్ణాటక తెలంగాణలతో పెట్టుకుంటే ఓట్లు పడతాయి. అవన్నీ కూడా ఏంటంటే మనం జనాలు కూడా అర్థమైపోయింది, ఇప్పుడు జనాలు కూడా చూస్తున్నారు 8 ఇయర్స్ నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయింది, విడిపోకముందు ఎలా ఉంది, విడిపోయిన తర్వాత ఎలా ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా ఉంది, విడిపోకముందు విడిపోయిన తర్వాత ఎలా ఉంది. సో పబ్లిక్ కూడా అన్నీ తెలుసు, కాబట్టి అదంతా మన అపోహ. మనం ఏదో చెప్తే విద్వేషాలు రచ్చగొడితే ఓట్లు పడతాయి అనేది ఇంకా అవసరం లేదు. నా ఉద్దేశం అయితే మన ఎవరిని ఒకళ్ళొకళ్ళు దూషించుకోవాల్సిన అవసరం లేదు, ఉద్దేశాలు రచ్చగొట్టాల్సిన అవసరం లేదు మన రాజకీయ ప్రయోజనాల కోసం. తప్పనిసరిగా ఎందుకనంటే ఇవాళ ప్రపంచం మొత్తం కుగ్రహం అయిపోయింది, అయిపోయిన పరిస్థితుల్లో ఇంకా మనం ఈ ప్రాంతీయ అసమానతలు పెట్టుకుని ఒకళ్ళనొకళ్ళు దూషించుకునే స్థాయికి వెళ్ళాల్సిన అవసరం లేదు అనేది నా విజ్ఞప్తి.
अदे ट्रिब्यून मन के अभी मन भारत देश देश फेडरल सिस्टम सेंट्रल गवर्नमेंट ट्रिब्युनल उवन मन चटपर यायपर एवर रास्क मन एपी की रावास वाटा विषय में मत मन एक्ड़ा कांप्रमज पैस्थ ओके थैंक यू ఇంకేంటి వాళ్ళు